హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు విఫెనెస్. అప్డేట్స్ చూద్దాం. మెదక్ జిల్లా చేగుంట్లో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డికి మద్దతుగా జిల్లా మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు టీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటామని ముక్తకంఠంతో హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాగి అశోక్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి గంగా లక్ష్మీపతి నాయకులు పాల్గొన్నారు. ఇన్ని పథకాలు ఇచ్చింది పేదలకు, ఇన్ని పథకాలు వచ్చాయంటే ఆయన పుణ్యమే. వస్తాం ఏంటంటే అందరు యాక్టివ్ ఉన్నారంటే మన టీఆర్ఎస్ గవర్నమెంట్, వేరే గవర్నమెంట్ దయచేసి దీవించండి. సుజాత దీవించండి. बराबर मेरा नाम चंद्रपाल है. मेरा संस्था छह में मुंबई बराबर मेरे तरफ से भी जो है आपको मैं बराबर धन्यवाद देना है. पूरा काम होता भी ग्रामा की मैं वैश्युक कनक परमेश्वर टेंपल दर 8 लक्षल शेड मन को जीवो इच्छर అదే ఇంకోటి అదే విధంగా 20 గుంటలు కూడా సరే మనకు ఏది ఏమన్నా కానీ ఖచ్చితంగా మనకు సహకరిస్తారు అనే ఉద్దేశంతో మనం ఖచ్చితంగా వాళ్ళకు మంచి మెజారిటీ ఇచ్చి మనం కూడా వైశ్యులం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో ఉండి పూర్తి మద్దతు ఇస్తున్నాము. మేము కూడా గత 15 రోజుల నుంచి ప్రతి ఊర్లో తిరుగుతూ ఉన్నాము. చాలా బ్రహ్మాండం క్యాండిడేట్ వచ్చినప్పుడు బ్రహ్మరథం బట్టి చాలా బతుకమ్మలు బోనాలతోటి వాళ్ళను స్వాగతిస్తున్నారు. కాబట్టి 100 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తుంది. మేము కూడా మా వైశ్యులం కూడా అందరి తరఫు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరులో అకాల వర్షకు దెబ్బతిన్న వరి పంటలను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వడ్డేపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి, యూత్ అధ్యక్షుడు బాలరాజు, కందూరు శ్రీహరి, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్కువ అధిక వర్షపాతం ఉంది. ఎక్కడికక్కడ వర్షాలు కూడా చాలా అధికంగా కురవడం వల్ల చాలామంది పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్న విషయం అందరూ కూడా మనమంతా గమనిస్తూ ఉన్నాం. నేను పోయిన నెల కూడా చాలా వర్షాలు అధికంగా పడ్డప్పుడు కూడా పోయిన నెల కూడా ముసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చింతకుంట మండలాల్లో కూడా ఎక్కడ డ్యామేజ్ అయిన విలేజ్ అన్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ అప్పుడు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది వాడిని. కాబట్టి రైతుల బాధ ఏందో మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జరిగిన నష్టం చాలా జరిగింది. చాలామంది రైతులు కష్టపడి కొన్ని వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని వ్యవసాయం ఈసారి పంటలు వేసుకోవడం జరిగింది. ఆ పంటలన్నీ కూడా ఈ పడిన అధిక వర్షాల వల్ల డ్యామేజ్ జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంటే నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోదాలో ఉన్న నాయకులు ఎవరైతున్నారో, పదవులు అనుభవిస్తున్న నాయకులు ఎవరైతున్నారో, ఆ నాయకులు కానీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి క్షేత్ర పరిశీలన చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సండ్రల బోర్డులో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని సర్పంచ్ కారణం రాజు తెలియజేశారు. గ్రామ పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీ, కాలువలు, డంపింగ్ యార్డ్స్, శ్మశానవాటిక, ప్రకృతన పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. దానికి కూడా కొంతవరకు చేసాము. రోడ్డు పోయడానికి మాకు వర్షం ప్రాబ్లం వల్ల రోడ్ ఆగిపోయిందంటే ఇంతకుముందు మా డ్రైనేజీలు కానీ స్కూళ్ళు కానీ దాదాపు 18 రోడ్లు అండి మా ఊళ్ళోకి వచ్చింది. 18 రోడ్లు 30 రోజులు ప్రణాళికలు ఉన్నాయని పోసేసాను నేను. ఆ పిఓ గారు కూడా మనకి గ్రామ పంచాయతీ గ్రామాలను వచ్చి మొత్తం సర్వే చేశారండి. అందరూ శ్రమదానం కింద వచ్చారండి మా ఊళ్ళోకి. ప్రతి రోడ్డుకి ప్రతి ఇంటి ఏ విధులు వచ్చినా ముందే చేపిస్తున్నాను. అంటే ఈ వాటర్
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపట సుజాతమ్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మహిళలు బతుకమ్మ బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆడపడుచుతో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడి సందడి చేశారు. రామలింగారెడ్డి ఆశయ సాధన కోసం ముందుకు వచ్చారని సుజాత తెలియజేశారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రామలింగారెడ్డి ఏ విధంగా పనిచేసిండో ఆయన అడుగుతాడా నడుస్తానని, అన్ని గ్రామాలకు అభివృద్ధి చేస్తానని, అందరం కలిసికట్టుగా ఉండి గ్రామం అభివృద్ధి చేసుకుందాం. రామలింగారెడ్డి నువ్వు పొద్దున 8 గంటలకు ఫోన్ చేయి, ఊళ్ళోళ్ళనే ఉండు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేయి, ఊళ్ళోళ్ళనే ఉండు. అంత హార్డ్ వర్క్ చేసిన రామలింగారెడ్డి ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, బోనాలు ఎత్తుకున్న మా అక్కలకు, మధ్యకాలంలో మా అన్నలకు అందరికీ నమస్కారం. మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. మీరు ఏది రామలింగారెడ్డి లేడు అనేది మీరు అనుకోవద్దు. ఆ లేని లోటు తీరడానికే నేను వచ్చిన మీ దగ్గరికి. నిజానికి నేను పుట్టేడు బాధతో వచ్చిన, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి బాధ్యత అప్పచెప్పిండు. రాక తప్పని పరిస్థితులు వచ్చిన నేను, మీరు అందరు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు, రాష్ట్ర నాయకులు శోభారాణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై మోత్కుపల్లి నరసింహులు పలు విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఉండాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల అభ్యర్థి రఘునందనరావుకు ఓటు వేసి గెలిపించాలని మోత్కుపల్లి నరసింహులు కోరారు. రోజుకు కలగట 250 కళలు ఉంటాయారా? అంటే పేదోడు అంటే లెక్కలేనితనం, పేద మహిళలు అంటే నీకు ఉందా? నువ్వు ఎవడిమని నిన్ను అడిగిండు? ఒకవేళ ఇచ్చిన ఎన్నికలలో ఓటు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవడంటే కేసీఆర్ అని. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, 100 ఎకరాలు ఉన్నానికి 100 ఎకరాలు ఓ పంట వండించడానికి డబ్బు కాదు, పంట వండకపోయినా కూడా ఓట్ల కోసం అని చెప్పేసి 200 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చింది, 100 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండ్రు. అమ్మ ఎకరం భూమి ఉన్నోనికి ఏమో 5000, ఏమి 100 ఎకరాలు ఉన్నోనికి 5 లక్షలు, 200 ఎకరాలు ఉంటే 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు అమ్మ. మరి పేద కూలికి ఏమిచ్చిండ్రు? పేద రైతుకి ఏమిచ్చిండ్రు? ప్రభుత్వ సొమ్మే కదా, ఉన్నోడు పోయి ఉన్నోనికే పెట్టిండట, లేనోడు పోయి ఉన్నోనికే పెట్టిండట. అట్లా ఇవాళ డబ్బు గవర్నమెంట్ డబ్బు, అది ప్రజల డబ్బు, నీ సొంతం కాదు. ప్రభుత్వాలు అనేకం వచ్చినైపోయినాయి, ప్రభుత్వ ఖజానని నువ్వు దుర్వినియోగం చేసే హక్కు నీకు ఎవరిచ్చినా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళకు ఏటం లేదు పాపం, వాళ్ళకు కూడా అప్పుడు ఎన్నికలప్పుడైతే 5 లక్షలు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతిలో మినీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ఎమ్మెల్యే గోర బాలరాజు ప్రారంభించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సర్పంచ్ కట్ట సరిత గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారికి, రైతు బంధు కోఆర్డినేటర్, గ్రామ కోఆర్డినేటర్, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ భూపాల్ రావు గారికి, పర్వతాల్ సర్పంచ్ దేవదార్ కుంట గారికి, సుల్తాన్ గారికి, రఘు గారికి, అదేవిధంగా ఎంపీటీసీ మల్లేష్ యాదవ్ గారికి, మల్లయ్య గారికి, అదేవిధంగా రవీందర్ రావు గారికి, సేవ్యానాయక్ గారికి,
రవి గారికి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఉమామహేశ్వరం కమిటీ కూడా మనం వేసుకోవడం జరిగింది. ప్రతిపాదనలు నేను నేమ్స్ అని కూడా పంపించడం జరిగింది. మీ మండలం నుంచి నేను ఇద్దరికి అవకాశం ఇచ్చిన, ఒకటి కృష్ణయ్య గౌడ్ తాడూరు, అదేవిధంగా గుద్దటి బాలరాజ్ వెల్టూర్, వారిద్దరిని మెంబర్లుగా ఉమామహేశ్వరం చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ గొప్ప కార్యక్రమం మా అందరి చేతుల మీదుగా నిర్వహించేటువంటి అవకాశం దొరికింది. దీనికి నేను సంతోషపడుతూ ఉన్నా, మహిళలకు అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. జనగామ జిల్లా దేవరుప్పల్లో రైతు సమన్వయ వేదికను జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు వేదికలు దసరా పండుగ వరకు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 62 రైతు సమన్వయ వేదికలు ఉన్నాయని, వాటిని దశ రోజు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ బస్వ సావిత్రి, సర్పంచ్ రమాదేవి, ఈదిని నరసింహారెడ్డి, ఆలకుంట్ల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మన జనగాం జిల్లాలో 62 రైతు వేదికలు సక్సెస్ఫుల్గా 62 మన సీఎం సిఎస్ గారి ఆదేశాల ప్రకారం దసరా కల్లా కంప్లీట్ చేయాలన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని బిల్డింగ్లు దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. దసరాకి ఇనాగ్రేషన్కి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మన సీఎం గారు ఏదైతే రైతులకు ఒక వేదిక ఉండాలా, రైతులు కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ లాగా ఫామ్ కావాలి అని చెప్పి ఏదైతే మనకు ఒక పిలుపునిచ్చారో దాని ప్రకారం ఈ వేదికల నిర్మాణం శరవేగంగా మా జిల్లాలో జనగామలో యాక్చువల్లీ ఎప్పుడు లేనన్ని వానలు పడ్డాయి. చాలా అవరోధాలు, చాలా ఆటంకాలు అయినా కూడా మా కాంట్రాక్టర్లు, మా వెంకటేశ్వరరావు గారు కానీ, ఇక్కడ లోకల్ రైతు బంధు సమితి నరసింహారెడ్డి గారు కానీ, ఇతర మండలాలలో అందరూ కాంట్రాక్టర్లు కానీ పట్టు విడవని విక్రమార్కుల్లాగా వర్షం వచ్చినా తుఫాను వచ్చినా కూడా రాత్రి పగలు పనిచేస్తూ సక్సెస్ఫుల్గా జనగామ జిల్లాలో రైతు వేదికలు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దానికోసం అందరు ప్రతి కాంట్రాక్టర్లకి, ప్రతి సమన్వయం చేసిన సర్పంచ్లకి, రైతు బంధు సమితి మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ దసరాకి మా రైతు వేదికలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇతర లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ ఏమైనా కావాలా? మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్లో నిరుపయోగంగా ఉన్న పాత ఇళ్లను తొలగించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ఇఫ్రా ఫాతిమా అబూబాయ్, గ్రామ పంచాయతీ సిబ్బంది అధికారులు ఉన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీఫై న్యూస్.